సో కట్ చేస్తే మణికంట అబ్బో మణికంట జోరుగా మణికంట నిన్న ఒకటే మిస్ అయింది అబ్బా మణికంటది పాపం వాళ్ళందరూ కూడా బ్లేమ్ చేశారు కదా ఆ పాయింట్ని నువ్వు ఎందుకు అడగవు మణికంట అని నాగార్జున గారు అంటే అంటాడు నాకేమీ అర్థం కావట్లేదు సార్ నాకేమీ అర్థం కావట్లేదు సార్ ఒరే నీకే అర్థం కాకపోతే నువ్వు గేమ్ ఏం ఆడతావు అన్నట్టుగా మాట్లాడాడు నాగార్జున ఒకటే పాయింట్ ఇప్పుడు వాళ్ళందరూ నేను టార్గెట్ చేసి నేను నేలకొలం చేస్తున్నారు అక్కడ అందరికి జనాలు క్లియర్గా కనబడుతుంది నువ్వు ఎందుకని డిఫెండ్ చేయట్లేదు స్వామి అని అడుగుతున్నాడు తెలుసు చెప్తే వినేవాళ్ళు కాదని చెప్పేసి ఈడు చూడు నిఖిలు కాంప్రమైజ్ అయిపోతాడేమో ఒరే పిల్ల బచ్చర్ రీజన్ అది అసలు నిఖిల్ కాదురా నేను టార్గెట్ చేసింది సోనియా సోనియా చెప్పినట్టు నిఖిల్ విన్నాడు అర్థమైంది నేను పక్కన పెట్టారంటే ఆ రోజు టాస్క్లో నుంచి అసలు నువ్వు ఇద్దరున్నప్పుడే నీ పర్ఫార్మెన్స్ మేము చూసాం అద్భుతంగా చేసావు అలాంటి వాడు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు అని నాగార్జున గారు అడుగుతుంటే ఏ చెప్తున్నాడు వీడు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా ఇప్పుడు మణికంట మాట్లాడే విధానం చూస్తే మణికంట స్టాండింగ్ పొజిషన్ కానీ వాడు మాట్లాడే తీరు కానీ ఎక్సలెంట్ ఉంటాయి ఒకటే పిల్లపచ్చే అసలు ఇయ్యే ఊరికనే అలుగుతాడు ఊరికనే కోప్పబడతాడు అన్న ఇప్పుడు మాట్లాడకూడదు మనం ఇక్కడ మన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్గా మాట్లాడతాడు నా గురించి అలా మాట్లాడుకుంటే నాకు ఇష్టం ఉండదు బ్రో అంటాడు అలాంటి పిల్ల బచ్చేసాలు ఉన్నవాడు చీఫ్ కింద పనికిరాడు అవును అంటే ఇది మట్టుకు వాస్తవమైన పాయింటే ఎందుకంటే వాడు కూడా అందరూ నారదలాగా అన్ని తిరిగెళ్ళే కానీ పాప సోనియా వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయాడు ఆట నిజంగా ఒకప్పుడు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయిన నిఖిల్ కేవలం సోనియా వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ దగ్గర మాట అయ్యాల దగ్గర మాట ఆ విషయాన్ని గమనించింది ఎవడో తెలుసా మన పిచ్చి పృథ్వీ కూడా గమనించాడు నేను వాడికి అంత తెలియలేదేమో అనుకున్నా వాడే ఫస్ట్ టైం ఇదిగో సోనియా ఎవరితోనో చెప్పాడు అబ్బా విష్ణుప్రియతో అనుకుంటా వాడు అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ నారదల్లాగా మొదలెట్టేశాడు నిఖిల్గాడు కష్టం ఎలా అయితే సర్వే అవడం అన్నాడు నిజంగా ఐ అప్రిషియేట్ దట్ రాత్రి కూడా నాగార్జున గారు అదే మాట అన్నాడు నారదలాగా అన్ని చోట్లకి వెళ్ళి అన్ని మాటలు మాట్లాడితే ఎలాగ నారద అన్నాడు ఫీజ్ అవుట్ అయిపోయాడు తెలుసా రాత్రి వాడు ఎక్స్పెక్ట్ చేయలా ఈ స్టాంప్ పడద్దని రెడ్ స్టాంప్ పడద్దని ముఖం మీద ఆడు ఎంతసేపు కింగ్ కింగే నాకు నా నెత్తి మీద కింగ్లు ఎడతారు అనుకున్నాడు ఎవడ పెట్టలేదు బొంగు కూడా పెట్టలేదు ఆ కింగ్లని తీసుకెళ్ళి నబీలకి ఎత్తంటే మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది సోమపాపుడు సోనియా ముఖం చూడలేకపోయాం కసేపు తెలుసా ఈవిడికి అవకాశం వచ్చినట్టు వెళ్ళి పృథ్వీ గడి పెట్టేసింది అర్థమైందా నీకు అక్కడ గ్రూప్ గేమ్ స్టార్ట్ అయ్యిందని ఆల్రెడీ ఎవరో నబీలు ఆదిత్య మొత్తుకుంటానే ఉన్నారు మంచి పాయింట్ ఇది అడిగాడు నిన్న ఏంటి నువ్వు అక్కడ గేమ్ పేరేంటి అని అడిగాడు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే గేమ్లో ఫిట్గా ఉన్నవాడు నువ్వు ఎలా పక్కన పెడతావు అని అడిగాడు సౌండ్ లేదు ఫీజ్ అవుట్ అయిపోయాడు సార్ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను సార్ మిస్ మ్యాచ్ అయింది సార్ ఎక్కడ అంటే ఆ మిస్ ఎవరు కారణం అని అడిగాడు నీకు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఆ మిస్ ఎవరు కారణం అన్నాడు ముఖం చూడాలయ్యా తాటికాయ ముఖంలో అంటుతోంది అంతే కదా మిస్ ఎవరున్నారు అక్కడ అక్కడే ప్రేరణ బాగా గుర్తు చేసావు ఒకటే పాయింట్ అంది వాళ్ళ ముగ్గురు గురించి నాగార్జున గారు అడుగుతున్నారు మీరు మీకు అక్కడ ఏం కనబడుతుంది అని అడిగారు అక్కడ నిఖిల్కి పృథ్వీని నేను చూస్తానని యష్మి అయితే ఇచ్చేస్తుంది అది ఒకటే కనబడుతుంది దాంట్లో మిస్టేక్ని ఈయన కనిపెట్టాడు ఎవరు నాగార్జున గారు ఆ మిస్టేక్ గురించి అడిగితే ఈయనలో ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అక్కడ కూడా పృథ్వీ గారు సార్ ఆ ఇంటెన్షన్ లేదు సార్ యాక్చువల్లీ అది ఐ డోంట్ అగ్రీ దట్ అని ఒరే బాబు మీ వీడియో కనబడుతుందా నేను చూశాను నాకు వేరేలాగా అర్థమైంది మీకేం అర్థం అవుతుందని అడుగుతున్నాడు నాగార్జున వాళ్ళు చెప్పట్లే అక్కడ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం ఆయనకు నచ్చల అర్థమైనా సోనియాని అక్కడ కూడా సేవ్ చేద్దామన్న ఆలోచన ఉండడం నచ్చల ఆయనకి యాక్చువల్గా వీడియో చూస్తుంటే నాకు తప్పు అనిపిస్తుంది అంటున్నాడు వీడు పృథ్వీగాడు బట్ యాక్చువల్ రీజన్ అది కాదు అంటున్నాడు వీడు నిఖిల్ గడు అన్నాడు యాక్చువల్గా ఆ ఇంటెన్షన్ లేదు అన్నాడు ఊరే మీదన్నా మీకు అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియకుండా మీ గేమ్ని నాశనం చేసుకుంటున్నారు అలాగే సోనియాని నాశనం చేశారు అన్నాడు నాకు అప్పుడు అర్థమైపోయింది సోనియా భవిష్యత్తు నాకు ఆ పాయింట్ రాగానే అర్థమైపోయింది ఓహో సోనియాని ఏం ముట్టుకోవట్లేదంటే సోనియానే ఎలిమినేట్ అయితే అక్కడ పాయింట్ దొరికేసింది నాకు లేదు 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 ఇంపాసిబుల్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి 9 వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి సీక్రెట్ రూమ్ అనేది ఈ ఈ సీజన్లో కష్టం ఎక్స్పెక్ట్ చేయొద్దు
ఇంకోటి ఏంటి అంటే సోనియా అని మేబీ వైల్డ్ కార్డ్ అంటే మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత తీసుకురావచ్చు అని అంటున్నా. మన పంతం నెరవేరిందిగా, మన పంతం నెరవేరిందా లేదా బసు? మనం పోవాలనుకున్నాం, పోయింది, తర్వాత వస్తే రానే. అర్థమైంది? అప్పుడు మనం ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏ పని చేసినా మనం ఒక మనిషిని బయటికి వెళ్ళిపోవాలని మనసు. నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ అయింది తెలుసా? ప్రోమో కింద, వీడియో కింద, రివ్యూ కింద, పబ్లిక్ టాక్ కింద, ప్రతి దాని కింద నెగిటివిటీ. సోనియా సోనియా సోనియా, ఎలిమినేట్ సోనియా, ఎలిమినేట్ సోనియా, ఎలిమినేట్ సోనియా, పో పో పో. అసలు ఒకడైతే మెసేజ్ ఏమని పెడతాడు సార్, నిన్ను నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు కనబడకు అని పెట్టాడు. ఏం కనబడకూడదు, నాకేం అర్థం కాదు, నిన్ను అసలు నేను భరించలేకపోతున్నానంట. ఆ ముఖం చూస్తుంటే టీవీ పగలగొట్టాలనిపిస్తుందంట. నువ్వు నాకు కనబడకు ప్లీజ్, నీకు దండం పెడతా, మాస్క్ వేసుకోండి. ఓకే విష్ణుప్రియ, యాక్చువల్గా ఈమెకి తింగర్ శాస్త్రాలు ఉన్నాయబ్బా. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాను కానీ అసలు ఈవిడే బజ్లో పైన ఉంటుంది అనుకున్నాను కానీ లేదు. నాకు తెలిసి మన యాంకర్ ఆవిడకు ఉన్నట్టు, లాస్ట్ సీజన్లో యాంకర్ అని చూడు, ఆవిడ పేరేంటి ఉన్నారులే, ఆ యాంకర్ లాగా, ఆ యాంకర్ పేరు కూడా రావట్లే, గమ్మున స్ట్రైక్ అవ్వట్లే. ఓకే, ఆ యాంకర్ లాగా ఉంటే మటుకి ఈమె బాగా సర్వే అయ్యేది. ఈమెకి అసలు తింగర్ చేస్తలే, అన్నీ కూడా తింగర్ వేసాలే, ఒక్కటి కూడా సరిగ్గా లేదు. ఇందులో పులిహోర ఒకటి కలుపుతుంది మా పృథ్వీ గారితో, వాడు కూడా ఈమెతో పులిహోర కలిపి అదే 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 తప్పు కదా. ఇప్పుడు ఎలాగంటే వాడిని ఏం టెన్షన్ అందో నాకు తెలీదు, అందరం మేము హౌస్లో అంటాం కాంతారా అని సార్ అంటే, అది కాదమ్మా, నీకు అక్కడ పాయింట్ జనాలు చూస్తున్నారు, నువ్వు ఒక మనిషిని మగోడిని ఏమన్నావు, గాజులు బొట్టు ఇది ఒక్కటే తక్కువ అడిగి చీఫ్ కింద అన్నావు, అన్నావా లేదా? అంత చీప్ బిహేవ్ ఏం చేశాడు అని నీకు అనిపించిందంటే, సార్ సారీ సార్, నన్ను క్షమించండి అని దండం పెట్టింది, అక్కడతో అయిపోయింది. అదే పాయింట్లో వీడిని ఎవరినే యష్మి అంది మణికంఠ గారిని పాయింట్ లాగాడు నాగార్జున గారు, మామూలు కాదయా. అవునవును, కాదు ఫస్టే అడిగాడు కరెక్ట్. అది ఫస్ట్లోనే యష్మి ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే లెక్కెట్టుకుందాం ఏదో చెప్పింది, 5 గురు 6 గురు ఉన్నారని. సరే నీ దృష్టిలో అలాగే కదా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు కూడా స్ట్రైక్ అవ్వాలి ఆవిడికి. అవళ సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం అని కూర్చోబెట్టాడు. కరెక్ట్గా నిఖిల్ పాయింట్ అవగానే రేస్ చేశాడు. ఏమండి యష్మి గారు ఒకసారి నించండి అన్నాడు. నించండి సార్ అన్నది. నువ్వు ఏం మాట్లాడావు నిన్న, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే లెక్క ఎంతమంది ఉన్నారంట, మరి నీ దృష్టిలో ఉన్న వాళ్ళని బయటట్లేదు కానీ సార్ బిగ్ బాస్ ఒక వీడియో ప్లే చేయండి ఇవిడి కోసం అంటే ఆ ప్లే చేసి సార్ నాకు ఇంటెన్షన్ లేదు సార్ సార్ అని కంగారు పడిపోతుంది యష్మి. అది ఏమంది పాప మణికంఠ కూడా ఆడవని అంద, అదే ఆడింగ్ కూడా వీడు ఏం పనికిరాడు, వీడు గేమ్కి అంద. ఆ మాటకే నిజంగా వాడు ఎలిమినేషన్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది అడిగి మణికంఠ గడికి. ఇప్పుడు నామినేట్ చేయడంలో ఓ పాయింట్ దొరికింది, అనవసరంగా బిగ్ బాస్ రిమీట్ చేశాడు. అది వాడికి యాక్చువల్ పాయింట్స్ లేవు, పొమ్మడి బుర్రే ఖరాబ్ చేసేస్తున్నారు అలా తిప్పి తిప్పి. నీకు ఇంకో తెలుసా పాపం, వాడు నిన్న వేసిన రెడ్ స్టాంపులకి ఆడు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు, నిన్న డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. నాకు భలే బాధ వేసింది మణిక అంటే సేవ్ అవుతాడు, ఖచ్చితంగా సేవ్ అవుతాడు. అలా అని కాదు, మణికంఠకి తెలియాలి అని కేవలం నాగార్జున గారు సేవింగ్లో కూడా పెట్టలా, సేవింగ్లో కూడా ఉండడు అని చెప్పేశాడు, చెప్పేశాడు ఎండింగ్లో చెప్పాడు. మణికంఠకి నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ జోన్లోకి వెళ్ళాడు, సేవింగ్లో కూడా ఉండడు అంటే డైరెక్ట్గా ఎవరు సేవ్ చేయాలి, ఆడియన్స్, డైరెక్ట్ ఆడియన్స్ ప్లస్ నాగార్జున గారు. ఆల్రెడీ అడిగి ఫుల్ బజ్ ఉంది తెలుసా నీకు, నబీల్ కన్నా ముందు సేవ్ అయ్యే పర్సన్ అడు నాకు తెలుసు.